కార్తి ప్రస్తుతం అంతా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సత్యం సుందరం బ్లాక్ బస్ హిట్ అయింది, మాట్లాడదాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ ని అంతే అద్భుతంగా పర్ఫామ్ చేశారు. చాలా మంది మాట్లాడుకుంటున్నారు మీ గురించి, అరవింద్ స్వామి గారి గురించి. ఏమనిపిస్తుంది సార్? వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. ఇలా జరుగుతాయని నేను ఆలోచించలేదు, బట్ ఈ రిసెప్షన్ అనేది నాకు పెద్ద హ్యాపీనెస్ ఇస్తుంది. ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్, బికాస్ ఇలాంటి సినిమా మామూలుగా రాదు. యు నో, ఇట్స్ వెరీ రేర్ సినిమా, బట్ పీపుల్ ఆర్ లవింగ్ దిస్ ఫిల్మ్. దే ఆర్ వాచింగ్ విత్ ఫ్యామిలీస్, దే ఆర్ ఎంజాయింగ్. కొన్ని కొన్ని స్మాల్ విషయాలు అన్నింటి కూడా క్లాప్ చేస్తున్నారు, నవ్వుతున్నారు అంటే ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఎంతమంది చాలా రోజుల తర్వాత ఒక మూవీ చూసి నేను ఏడుతున్నానని చెప్తున్నారు. సో ఊపిరి తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక బ్రొమాన్స్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్. అది ముఖ్యంగా కమలాసన్ గారు, కే విశ్వనాథ్ గారు లాంటి పెద్దోళ్ళు మనకి ఇచ్చిన ఇన్స్పిరేషనే ఈ సినిమా. సరే, మీరు అరవింద్ స్వామి గారు, మీరు ఇండస్ట్రీకి రాముందు ఆయన పెద్ద హీరో, పెద్ద పెద్ద సినిమాలు, బొంబాయి లాంటి చాలా సినిమాలు, రోజు లాంటి సినిమాలు తీశారు, ఆయనతో ఎలా ఉంది సార్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? సూపర్. ఒక పెద్ద అన్నలాగే ప్రతిరోజు ఎన్నో విషయాలు మాట్లాడాము, ఫినాన్సెస్ గురించి మాట్లాడాము. ఈజ్ ఆల్రెడీ వన్ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్. సో అతనితో కూర్చోడం అంటే యూ లెర్న్ అ లాట్. పర్ఫార్మెన్స్ గురించి మాత్రం కాదు, లైఫ్ గురించి కూడా నేర్చుకోవడం జరుగుతాయి. సో ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ నైస్ టు సిట్ అండ్ వర్క్ విత్ అరుణ్ స్వామి గారు. అండ్ దిస్ ఈ అరుణ్ స్వామి గారు ఈ సినిమాలో దీని ముందు మనం చూడలేని ఒక సైడ్ మనం చూస్తున్నాము. సో దట్ బికేమ్ ఈవెన్ మోర్ స్పెషల్. డైరెక్ట్ ప్రేమ్ కుమార్ గారు మీకు సబ్జెక్ట్ నేరేట్ చేయాలని చెప్తున్నారు, ఒక నావెల్ లాగా ఇచ్చారని చెప్తున్నారు. అంటే ఎంత అంటే సబ్జెక్టు ఒక నావెల్ లాగా, అంటే ఒక జనరల్గా ఇలాంటి సినిమాకి కొంచెం కమర్షియల్ యాంగిల్స్ ఏమి లేవు, హంగులు ఏమి లేవు, కానీ జనాలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారని ఒక భయం అని అనిపించింది. ఫస్ట్ అలాగే అనిపించింది, బట్ ఇది చేయాలని కూడా అనిపించింది. ఇది డెఫినెట్గా ప్రజలు చూడాలి, బికాస్ నేను చదివేటప్పుడు నాకు ఎలా ఫీలింగ్ అనిపించిందో అలాంటి ఫీలింగ్ ప్రజలు కూడా రావాలనే చేశాను. బట్ ఈ రిసెప్షన్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలాంటి అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమా కదా. సో అది మాత్రమే మనకు కావాలి, ఆర్టిస్ట్గా మనకి ఏం కావాలి, ప్రజలు ఎంజాయ్ చేయడం, ఆయన క్లాప్ చేయడమే మనకి ఫుల్ ఎనర్జీ ఇస్తుంది. సో ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ. మీ బ్రదర్ ఏం చెప్తున్నారు సార్? అంటే బ్రదర్ ప్రొడ్యూసర్ ఏం చెప్తున్నారు? ఫస్ట్ సినిమా చూసిన తర్వాత నన్ను ఇంటికి వచ్చి కట్టుకుంటారు, ఆ తర్వాత ఈ సినిమా కూడా జరిగింది. సో దట్ వే ప్రొడ్యూసర్ హ్యాపీ అండి, థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నారని కార్తీ చెప్తున్నారు. ఈ సబ్జెక్టు విన్నప్పుడు, నావెల్ చదివినప్పుడు చాలా దీంట్లో ఒక ఖచ్చితంగా ఇది చెప్పాల్సిన కథ అని అనుకున్నాను, కాబట్టి సినిమాలు యాక్ట్ చేసిన చెప్తున్నారు. అరవింద్ స్వామి తను హీరోగా ఉన్నప్పుడు చిన్నప్పుడు ఎన్నో సినిమాలు ఆయన చూశాను, ఇప్పుడు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా బాగుందని కూడా కార్తీ అయితే చెప్తున్నారు. ఏదేమో ప్రస్తుతం సత్యం సుందరం సినిమా అనేది తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో అనేక మందిని ఇంప్రెస్ చేస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్, ఆర్టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.